తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని కామరాజపేట జిల్లా పశు ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం సూదికొండ అటవీ శాఖ ఆధ్వర్యంలో జగనన పచ్చతోరణం కార్యక్రమాన్ని దిగ్గంబడి నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారని పార్టీ కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, తద్వారా భావి తరాలకు చక్కని వాతావరణాన్ని అందించిన వాళ్ళమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ డిఎఫ్ఓ నిషా కుమారి, సూదికొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి కరుణాకర్, ఫారెస్ట్ సిబ్బంది, వైకాపా నాయకులు జనపారెడ్డి బాబు, గోకవరం సొసైటీ అధ్యక్షులు గంజింగ సత్యబాబు, దాసరి రమేష్, శంకర రమణ, శంకర వీరబాబు, వరసాల ప్రసాద్, కారి సూరారెడ్డి, పెద్దాడ వెంకన్నగోడ, చింతల అనిల్, మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. కుడి చేయి సార్, కుడి చేయి అందరం ముందు చాపించండి. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి త్వరపడుతానని, పచ్చని చెట్టి ప్రగతికి సోపాన మార్గం అని, గుత్తిరికి ప్రకృతిలోని పరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరక నివనని విరివిగా వాడావాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణముగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.